నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ గురు పౌర్ణమి ఈ రోజు యొక్క విశిష్టత చేయాల్సిన పనులు అమ్మా గురు పూర్ణిమ అన్నది గురువుని గౌరవించుకోవడానికి చేసినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి రోజు అని మనం చెప్పుకుంటూ ఉంటాం నిజానికి గురు పూజ ఉత్సవాలు ఈనాడు చేయాలి గురువుని పూజించడానికి తగినటువంటి రోజు ఆ కొన్ని గ్రంథాలను అనుసరించి ఈనాడు మనకి వేదాలను అందించినటువంటి వేద వ్యాసుడు అవతరించిన రోజు అని చెప్తారు మరి కొంతమంది అది కాదు వ్యాసుడికి గురుస్థానాన్ని ఇచ్చినట్టు గురుపీఠంలో కూర్చోబెట్టినటువంటి రోజు అని ఏదేమైనా ఆనాడు మనకి ఇంతటి ప్రాచీన వాంగ్మయాన్ని సమస్తాన్ని ఉన్నత సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సమస్తమైన వాంగ్మయాన్ని అందించినటువంటి వ్యాస మహర్షిని తలుచుకుని ఆయన్ని పూజించుకోవాల్సినటువంటి రోజు మరి వ్యాసుడు మనకి ఎక్కడ కనపడుతున్నాడు అందువల్ల మనకి చదువు చెప్పినటువంటి గురుగురిని పూజించుకునేటటువంటి రోజుగా మనం భావించుకుంటూ ఉంటాం వ్యాసుడు అంటే అట్లాంటి వాడండి ఎప్పుడూ ఆయన ఎప్పుడు పుట్టాడన్న మాట ఉంచి ఈ పీఠాన్ని అధివసించింది మాత్రం ఈరోజు అందుకే ఏదైనా ఒక సనాతన గ్రంథాన్ని గనక మనం చదువుతూ ఉంటే పెట్టుకునేటటువంటి దాన్ని ఏమంటాం వ్యాసపీఠం అనే పదం వాడతాను తప్ప ఇంకో పదం వాడం అటువంటి వ్యాస మహర్షి ఎంతటి మహానుభావుడంటే రాసులు రాసులుగా పోసి ఉన్నటువంటి వేదాలని వేటికవి విడివిడిగా చదువుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా విడదీశాడు అందువల్ల ఆయనకి వ్యాసుడు అని పేరు వ్యాసుడు అంటే చక్కగా విశ్లేషణ చేసి ఎనలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి వాడు ఈయన ప్రతి ఈ మా మహాయుగంలోనూ ద్వాపరయుగం చివర అపాంతరతముడు అనేటటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తంసతో జన్మించినటువంటి ఆయన అవతరించి కలియుగంలో మానవులకి తెలివితేటలు తక్కువ గనక వేదం చదువుకుంటే అర్థం కాదు గనక వాళ్ళు చదువుకుంటే అర్థమయ్యేటట్టుగా దానికి వీలుగా ఉండేటట్టు ఎక్కడికెక్కడ విభాగం చేసి ఇవ్వడానికి వస్తాడండి అన్ని యుగాల్లోనూ అన్ని మహాయుగాల్లోనూ ఆ లెక్కన మనకి జరుగుతున్నటువంటిది ఇరవై ఎనిమిదవ మహాయుగం గనక ఈ ఇరవై ఎనిమిదవ మహాయుగంలో అవతరించినటువంటి అపాంతరతముడే ఈ కృష్ణద్వైపాయన వ్యాస మహర్షి వ్యాసుడు అంటే వేదాలని విభజించిచ్చినటువంటి వాడు అని ఈయనకి కృష్ణద్వైపాయనుడు అని మాత్రమే పేరు వ్యాసు బ్రహ్మకల్పంలో అంటే చతుర్ముఖ బ్రహ్మ ఈ కల్పానికి సృష్టికర్తగా ఉన్నాడు ఒక్కొక్క కల్పంలో బ్రహ్మ ఒక్కొక్కళ్ళు ఉంటారండి ఈ కల్పంలో ఉన్నటువంటి ఆయన చతుర్ముఖ బ్రహ్మ ఈ చతుర్ముఖ బ్రహ్మ నోటి నుండి నాలుగు నోళ్ళ నుండి నాలుగు వేదాలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంటే అలా వెళ్ళిపోతున్న ఎవరో ఒకళ్ళు వాటిని భద్రపరచాలి కదా అప్పుడు విష్ణువు సంకల్పం చేసుకున్నాడు తన తనలో ఉన్నటువంటి ఒకనొక శక్తి వెలుపలికి వచ్చి అది వాటిని అన్నింటినీ గ్రంథం భద్రం చెయ్యాలి అని గ్రహించలేక నాలుగు ముఖాల్లో ఒకేసారి వస్తున్నాయి సైమల్టేనియస్గా సమాంతరంగా ఈ నాలుగింటిని కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా నాలుగింటిని స్వీకరించి భద్రపరచాలి అంటే ఆ రోజులో రాయడాలు లేవుగా వినడం మనస్సుల్లో దాచిపెట్టుకోవడమే అట్లా వచ్చినటువంటి ఆ శక్తికి అపాంతరతముడు అని పేరు తాను చెప్పినటువంటి పని ఏదైతే ఉందో ఎందుకోసం ఆయన అవతరించవలసి వచ్చిందో ఆ పని ఎప్పుడైతే సమర్థవంతంగా నిర్వర్తించాడో విష్ణుమూర్తి ఆయన పట్ల చాలా ప్రీతుడయ్యాడు ఆయన్ని సాక్షాత్తు నా వాడి అన్నాడు ప్రతి మహాయుగంలోనూ యుగం చివరిలో నువ్వు అవతరించి వేదాలని వ్యాసీకరించి లోకాలకు అందించమని చెప్పాడు అసలు వేదం అంటే ఏమిటి విత్ అంటే తెలుసుకొనుట జ్ఞానము అని అర్థం వేదం అంటే టు బి నోన్ ఏది తెలుసుకోవాలో అది వేదం తెలుసుకొన దగినది తెలుసుకొన వలసినది అని అర్థం అటువంటి వేదం ఎక్కడుంది అంటే అనేక మంది మహర్షులు తమ జీవితాలంతా కూడా తపస్సులు చేసి 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 తత్ఫలితంగా తాము దర్శించినటువంటి సత్యాలని అలా పోగులు పోగులుగా పూశారు ఎంతమంది ఒకళ్ళు కాదు ఇప్పుడు వేదంలో ఎక్కడ చూసినా ఫలానా ఋషి అని చెప్పబడి ఉంటుంది ప్రతిదానికి అంటే ఆయన దర్శించి ఋషి అంటే చూసినవాడు దర్శించిన వాడు అని అర్థం మన మామూలు కళ్ళతో చూడలేనటువంటి సత్యాన్ని అంతర్నేత్రంతో అంటే మనకి పదార్థంగా కనపడే దాని వెనకాల ఉన్న యథార్థాన్ని చూడగలిగినటువంటి వాడు ఋషి ఓకే అటువంటి ఋషులు ఎన్నో సత్యాలను దర్శించి తాము దర్శించినటువంటి దానిని అయ్యో మేము ఈ జీవితం అంతా కష్టపడ్డాం కదా లోకంలో మానవులందరూ అంతా కష్టపడలేరు కదా వాళ్ళకు కూడా ఇది అందాలి అని చెప్పి వాటిని అందిస్తే ఆ వచ్చినటువంటివి రాసులు రాసులుగా ఉన్నాయి ఎలా చదువుకుంటారండి కుప్పలు కుప్పలుగా ఉంటే అందుకని వ్యాసుడు అలసుల్మంద ప్రజ్ఞులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు సంకలి తులు చేయజాలరు అని బాధపడ్డాడు పాపం కలియుగంలో ఉండేటటువంటి మనుషులు బద్దకస్తులు కొంచెం తెలివి తక్కువ వాళ్ళు రెండేళ్లు ఎంత అంటే ఉండు అని క్యాల్కులేటర్ తీసుకుంటారు అల్పతరాయుగులు చాలా తక్కువ ఆయుర్దాయం నూట ఇరవై ఏళ్ళు బతకడం ఎక్కడుంది మనకి అల్పతరాయుగులు ఉగ్రరోగ సంకలితులు ఎప్పుడు ఏ భయంకర రోగం వస్తుందో మందులకు అందంది తెలియదు కలియుగంలో పోని మంచి పనులు చేస్తారండి సత్కర్మం చేయరు మరి అట్లాంటి వాళ్ళకి ఎలాగ ఇంత చదువుకోవడం కష్టం కదా అందుకని అందుకని దాన్ని చక్కగా తీసుకొచ్చి ఇవన్నీ పాడుకోవడానికి వీలైనవి ఇవన్నీ దేవతా దేవతాస్థుతిపరమైనవి ఇవన్నీ నిత్య నైమిత్తిక క్రియలకు సంబంధించినవి ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి శాస్త్రాలు ఈ మానవుడు అనబడేటటువంటి వాడికి సహకరించేటటువంటి చిన్న శాస్త్రాలు ఇవి అని చెప్పి నాలుగు భాగాలు చేశాడు పాడుకోదగిన వాటిని సామవేదము అన్నారు దేవతాస్థుతి పరంగా ఉండేటటువంటి ఋగ్వేదం నిత్య నైమిత్తిక క్రియలకు సంబంధించినటువంటి ఈ రోజుల్లో వేరే ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఏముంది యజ్ఞమే ఉంది కనుక దానికి సంబంధించింది యజుర్వేదం వీటన్నింటికి సహకరించే ప్రత్యేకమైన చిన్న చిన్నవి అంటే మైనర్ సైన్సెస్ అని చెప్తారు అవన్నీ అధర్వణ వేదం అందుకని ఇలా నాలుగుగా విభజించి ఇలా రాసులు చేశాడు ఇదిగో ఇది 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 ఇలా అయినా కానీ చదువుకోవడం ఎట్లా కుదురుతుంది అందుకని చేసినటువంటి దాన్ని మళ్ళీ ఒక క్రమ క్రమంలో పెట్టాలి ఏ క్రమంలో పెడితే చదువుకోవడానికి వీలవుతుందో ఆ క్రమంలో నాలుగింటిని పెట్టాడు అందుకని ఆయనకి వ్యాసుడు అని పేరు ఇంత చేశాక ఇంత బాగా చెప్తే కూడా బాబు అక్కడ చదువుతామంటారు అందులో ఉన్న సారాన్ని గురించి తెలియచెప్పడానికి వీలుగా ఒక కథ చెబితే సత్యం వద అంటే మనకు అర్థం కానప్పుడు సత్యం వద అంటే ఏమిటో ఎందుకు నిజం చెప్పాలో అంతకుముందు జరిగిన ఒక కథను ఉదాహరణగా తీసుకుని చెప్పాడు అది హరిశ్చంద్రుడి కథ లాంటిది ఇట్లా ఒక్కొక్క ఆదేశాలు నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించటానికి అంతకు ముందు జరిగినటువంటి కథల్ని చెప్పినవు పురాణాలు పద్దెనిమిది పురాణాలు చెప్పాడు వేదమేమో రాజులాగా శాసిస్తుంది సత్యం వదా అందంతే నువ్వు నిజం చెప్పాలి అందంతే పురాణాలు స్నేహితుడిలాగా భుజం తట్టి నిజం చెప్పరా మంచి జరుగుతుంది అని చెప్పే దానివల్ల మంచి ఉంది అని అందువల్ల పురాణాలు మిత్రుడులాగా చెప్తాయిట సరే కావ్యాల దగ్గరికి వస్తే ప్రియురాలు రాగా చెప్తాయిట చాలా ఆకర్షణీయంగా అలా లాలించి మెత్తగా మృదువుగా కనుక ఇలా పురాణాలు పద్దెనిమిది చెప్పాడు పద్దెనిమిది ఉప పురాణాలు చెప్పాడు అవన్నీ ఎప్పుడో జరిగిన కథలు హరిశ్చంద్రుడు కథ ఇప్పటిదా మాకెందుకు మేము చూసామా పెట్టామా నువ్వు కల్పించావు అనేవాళ్ళు ఉండరా ఉంటారు కదా ఈ కాలంలో నూటికి తొంభై మంది అంటే ఆ కాలంలో నూటికి ఒకడన్నాను ఉండేవాడు అది అట్లాంటి వాడు కూడా చెడిపోవడం మనకి ఇష్టం లేదు మన సంప్ర మన ఋషులకి వాడు కూడా బాగుపడాలి అందుకని అందుకని ఏం చేశాడు ఎప్పటిదో మీరు నమ్మరు కదా సమకాలికంగా జరిగిన చరిత్రను చెప్తానయ్యా అని చెప్పి భారతం చెప్పాడు మనం భారతం అంటున్నాం ఆయన పెట్టినటువంటి పేరు జయము ధర్మానికి జయం లభిస్తుంది అని చెప్పి సమకాలిక చరిత్రను తీసుకుని చెప్పాడు వేదంలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవే ప్రతిపాదించే కథలన్నీ ఇతివృత్తాలన్నీ భారతంలో ఉంటాయి మనకి అది చరిత్ర జరిగింది దాన్ని గురించి మనం అపోహపడడానికి వీల్లేదు అసత్యం కూడా కాదు ఇదంతా అయ్యాక ఇంకా ఆయనకి దిగులేసిందిట ఏమిటంటే వంటంతా అయింది కానీ ఉప్పు లేదు అందులో ఉప్పు ఉంటే కదా నాలుకకు రుచి తెలిసేది ఆఖరికి తీపి చేసేటప్పుడు కూడా అందులో పంచదారత ఏదన్నా తినే పదార్థం చేస్తే ఇంత చిటికెడు వేస్తారు నాలుక తెలియడానికి అది లేదయ్యా అన్నారు అప్పుడు భాగవతం రాశాడు భక్తి అనేది ఆస్వాదయోగ్యంగా ఉండడానికి ఇలా ఇన్ని రాసి ఇంత చదవలేము నువ్వు సిద్ధాంతంగా చెప్పు మేము కొంచెం హయ్యర్ లెవెల్ పిల్లల కథలు చెప్పినట్టు కాదు మాకు అంటే బ్రహ్మసూత్రాలు రాశాడు ఇన్ని అందించినటువంటి వ్యాసుడు గురుస్థానంలో ఉన్నాడు అటువంటి గురువుని పూజించుకునే రోజు ఇప్పటి గురువు ఆ స్థానంలో ఉండగలరా ఆయనే తనలాగా తన తర్వాత వాళ్ళు ఉండలేరని ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పాడు జైని జైమిని పైలుడు సుమంతుడు వైశంపాయనుడు అందరికీ తొలక భాగం అప్పచెప్పి మీరంతా దీన్ని కొనసాగించండి అని చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు అంత స్థాయి తమ శిష్యులకు లేదని దాన్ని మళ్ళీ ముగ్గురు నలుగురికి చెరో భాగం అప్ప చెప్పారు అట్లా రాగా రాగా ఈరోజు ఇంత అంత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంచెం ఉంది కనుక ఎవరి దగ్గర జ్ఞానం ఉంటే వాళ్ళందరూ వ్యాసుని అంశ కలిగిన వారు అని వారిని పూజించుకోదగినటువంటి రోజు పూజించుకోవలసినటువంటి రోజు గురు పూర్ణిమమ్మ సో గురువుకి ప్రత్యేకమైన స్థానం ఉందమ్మా కదమ్మా తప్పనిసరిగా ఉంది గుకారో స్తంధకార రకారత్వ నిరోధక అని గుకారం అంటే అంధకారం చీకటి రా అంటే దాన్ని పోగొట్టేది అజ్ఞానం అనేటటువంటి చీకటిలో నుంచి విజ్ఞానం అనేటటువంటి వెలుగు వైపుకి చెయ్యి పట్టుకు తీసుకెళ్లేటటువంటి వాడు గురువు నమస్తే అమ్మా